మినిస్టర్ పేరు మర్చిపోయాను. ఆ సన్నాసే, ఆ సన్నాసే, ఆ సన్నాసి పేరు గుర్తురాలన్నాడు. ఆ సన్నాసి అనే మాట ఏంటంటే, ఆ సన్నాసి అనే మాట ఏంటంటే, మా నాయకులకి శ్రీజీ గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన. సోదర భావన, సోదర భావన అంటే సోదిలో సోదర భావన, ఉపయోగపడని సోదర భావన. చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన దేనికి? వెళ్ళి దెబ్బలో కొట్టుకున్నా. మీ అందరికి ఇబ్బంది ఉండొచ్చేమనే మాట్లాడటం ఇలాగా, మీకు కదలే, మీకు నాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది, మనం గొడవ పడతాం, మనకు అయ్యా. అంటే చిత్ర పరిశ్రమ ఇలా మాట్లాడితే వాళ్ళు మొత్తానికి ఆపేస్తారంటే వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు చెప్తాం మీకు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని వాళ్ళు క్షమించలేదు, అంత నీచంగా మాట్లాడారు. భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే వీళ్ళు దాడులు జరిపిన వాళ్ళు. ఒక చిత్ర పరిశ్రమ ఒక లెక్క, వీళ్ళకి వారి లక్ష కోట్ల ముందు తిప్పి కొడితే 2000 కోట్లు, 2000 చిల్లర కోట్లు ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ లెక్క వాళ్ళకి. అందుకని మనం పగటి కళలు కనదు. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి, నేను మీకు మాట. మీరు మొన్న కూడా మీకు ఆ సన్నాసితో మీటింగ్ చేశారు కదా, అక్కడ మినిస్టర్తో. ఆ సన్నాసికి చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్ర పరిశ్రమ వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు అన్న, మన సినిమా మిగతా వాళ్ళ సినిమాలు మన సినిమాలు పరిస్థితి అంటే మనల్ని ఎవడు రాయపోయేది అక్కడ. వీళ్ళు ఆపేది చూస్తూ కూర్చుంటావా? అలాగే రిపబ్లిక్, రిపబ్లిక్, భారతదేశపు రిపబ్లిక్ స్పిరిట్ని కాపాడాలి అంటే ప్రభుత్వాలకి అధికారాన్ని పరిమితం చేయాలి. అపరిమితమైన అధికారం ఉంటే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట ఇలాంటి వాడు అక్కడ. అందుకని మనం వీళ్ళకి అంత భయపడకూడదు. నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పడడానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ థియేటర్స్ 1100, 1500, ఒక 1000, 1500 అనుకోండి, 1500, 1200 ఉన్నాయి. ఒక థియేటర్ మెయింటైన్ చేయడానికి దాని మీద ఒక 20 మంది పనిచేస్తారు, అది కుటుంబాలు. ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళ పట్టు కూడా కొడుతున్నారండి. అంటే చిత్ర పరిశ్రమలో అంటే ఏం లేదు, వీళ్ళు మేము తిప్పి కొడితే మీరు ఒక కాంట్రాక్ట్ సంపాదించిన డబ్బులు కూడా మేము సంపాదించున్నాము, మీరు ట్యాక్సులు కూడా కట్టరు కదా దీనికి. అంటే ఇవి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా దేవకట్ట గారిని చూసి నేర్చుకోండి, ధైర్యంగా మాట్లాడండి. ఇది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పండి, ఇబ్బందిగా ఉంది మాకు. ఎందుకంటే మీరు బానిసలు కాదు, మీరు ప్రభువులు, ప్రజలే ప్రభువులు, ప్రజల కొరకు, ప్రజల కోసం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. మీరేంటి భయపడతారండి, మీరు చెప్పండి. ఉదాహరణకి యువ దర్శకులు చాలామంది ఉన్నారు. మా హరీష్ గారి గురించి నా సందేహాలు, రవి గారి గురించి నా సందేహాలు, వీళ్ళు గట్టి పోరాట యోధులు, మాట్లాడండి. పోరాటాలను మీరు కత్తులు తీసుకొని, కట్టలు తీసుకొని మాట్లాడమని చెప్పి ఒక అభిప్రాయాన్ని స్థిరంగా, స్ఫుటంగా చెప్పండి, భయపడకుండా. భారతదేశం, భారత రాజ్యాంగం మన కల్పించిన హక్కు ఇది. ఒక గూండాకో, ఒక క్రిమినల్ పాలిటీషియన్కో భయపడితే ఏ పని చేయలేం. అలాంటప్పుడు నేను లేస్తే మనిషిని గాను, మా వంశాలు వేరు, మా వివేరు అనే డైలాగులు చెప్పకండి అప్పుడు బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడండి. లక్ష కట్టివి ద్వేషంతో
మాట్లాడటం రాజారెడ్డి రాజ్యాంగం పులివెందుల రౌడీని తరిపి కొడతాం అనిహీనంగా మాట్లాడటం ఎమ్మెల్యే గురించి మంత్రులు మీరు చూశారు ఒరే ఎదవల్లారా సన్నాసులారా ఇలా ఈ వరుసలో జగన్ గారిని ఎన్నోసార్లు అనరాని మాటలు చాలా అన్నారు మీ అందరూ మీడియాలో చూశారు తప్పులేదు జగన్ గారే తప్పులు చేస్తే విమర్శించే ఎవరికైనా ఉంటుంది జగన్ గారే అవినీతి పనులు చేసి అది ఆరోపణ నిజమై ఇన్ని వేల కోట్లు బయటపడి సిబిఐ తీసుకుంటే అందరూ చూస్తే విమర్శించు తప్పులేదు ఆరోపణలు చాలామంది మీద ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి చాలా స్టేలు ఉన్నాయి వీళ్ళేమంటారు స్టేలు ఎత్తేస్తే చంద్రబాబు గారి సంగతి తెలిసిపోయిందంటారు వీళ్ళేమంటారు ఆ బెయిల్ను తీసేస్తే తెలిసిపోయిందంటారు కామన్గా ఈ రాజకీయాలు జరిగే మీకు నాకు తెలియనిది కాదు ఇతను వ్యక్తిగతంగా తెచ్చుతో బాగా నేర్చుకున్నాడు అంటే జగన్ గారు ఏం మాట్లాడరు ఏవైనా నేను తిడితే నోరెత్తడు అందుకనే ఎదవలారా సన్నాసులారా తిట్టారు నేను అంటాను ఇలాగే తెలంగాణలో ఒకసారి కేసీఆర్ గారిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు పబ్లిక్లో ఏమన్నారు అరే పవన్ కళ్యాణ్ నా కొడక నేను చిటికేస్తే తునకలు తునకలు అయిపోతా ఉన్నాడు అన్నారు మీ తెలుసు అందరికీ ఏం మాట్లాడలేదే ఫ్యాన్స్ కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళలేదే కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టలేదే ఎక్కడికి పోయారు అందరికీ లాంగ్ రన్లో పాస్ వచ్చినయ్యా ఎందుకన్నాడు అంత పెద్ద మనిషి ఒక ఉద్యమ క్యారడు అంటే ఎంత నువ్వు హీనంగా మాట్లాడతావు ఎదుటి మనుషుల్ని లెక్క లేకుండా ఓకే సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు సైకోగా చాలా ప్రవర్తించావు నేను కూడా సినిమాలో చూసా నువ్వు కూడా ఒకసారి నా భార్యను పడ్డావు నైట్ 10:30 ఫోన్ చేశాడు ఒకసారి ఏంటి నా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు మేము పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు ఆ సినిమా వచ్చింది చూడండి పార్ట్ 1-2 వచ్చింది ఆ మధ్య ఏ సినిమా అన్నది సర్దార్ అది 2వ భాగంలో నేను ఎప్పుడు చెప్తానో అయ్యా నేను 9కి వస్తాను 6కి వెళ్ళిపోతా టైంకి అది ఇండస్ట్రీ అంతా తెలుసు నైట్ అంటే ఎప్పుడన్నా 6కి అయితే ఈవినింగ్ నైటు తను తరి చేయగలను ఆరోగ్యం బాగాలేదు ఒకసారి ఆపరేషన్ అయింది అది తగ్గలేదు అని చెప్పితే అందరూ ఓకే అన్నారు ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం మేనేజర్కి కోఆర్డినేటర్ పిలిచి బాబు నైట్ అంటే ఓకే ఈవినింగ్ 6కి వెళ్ళిపోవచ్చు సార్ మీరు అన్నారు అలా చేస్తుండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్ పనుల మీద వెళ్ళారు పార్టీ పనుల మీద అందుకని అప్పుడు 4 ఈవినింగ్ దాకా చేశా 4 దాకా చేస్తే తర్వాత అక్కడెక్కడో శంషాబాద్ దగ్గర ఒక సాంగ్ తీస్తున్నారు అక్కడ మీరు రాండి అన్నారు నైట్లో ఎందుకు వస్తాను పక్కలు చేసే కదా అన్న కాదు కాదు పక్క ఆయన కాంబినేషన్లో చేయాలండి ఓ పని చేయండి సార్ వచ్చి ఒక 2-3 అవర్స్ ఉండి వెళ్ళిపోండి అన్న సరే పెద్ద హీరో అని అయినా సరే ఓకే అయ్యా 7కి వస్తా పర్ఫెక్ట్గా 6:50కి వస్తా 9కి వెళ్ళిపోతా వచ్చా ఎవరు రాలా కా కూర్చున్నా 6:50, 7, 7:30, 8:30 ప్రతి పావు గంటకి మేనేజర్ బిల్ చదువుతున్నా ఏమండి 9 తర్వాత ఇంటికి వెళ్ళాలి పెళ్ళాం బిడ్డలు ఉన్నారు నా ఆరోగ్యం బాగాలేదు అంటే అదే సార్ నేను చూస్తున్నా రాలే 9 దాటింది హీరో గారు రాలా ఇంక మిగతా వాళ్ళు రాలా ఏమయ్యమ్మా నేను వెళ్ళిపోతున్నాను మీ టైం మీరు ఇచ్చారు కదా సార్ మీరు వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనందం ఉన్నా నైట్ 10:30కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు ఎత ఏంటి బాబు అన్న ఎత్తటంతోనే ఏమండి మేము పిచ్చోళ్ళమా ఎలా వెళ్తారు మీరు మా చెప్పకుండా ఏమనుకున్నారు సినిమా అంటే వెళ్ళిపోతారట మీరు ఏమనుకుని వెళ్ళిపోయారు మీరు ఇలా అనగానే నేను ఒకసారి ఆగవయ్యా అగో ఏగ మాడతావు నువ్వు నేను మాడతాను విను నువ్వు 10 వస్తే నేను 10 రావాలా నువ్వు 1 గంటకు వస్తే 1 నేను ఉండాలా నన్ను సుప్రీం అనుకున్నావా నేను కూడా ఆర్టిస్ట్ని నేను 9-6 వస్తానన్నా వచ్చా నువ్వు లేవు 9 దాకా పెట్టేశా నువ్వు లేవు అప్పుడు దాకా మేము ఏం చేయాలి నువ్వు రాజకీయాల పనులు చూసుకొని నువ్వు వస్తే మేము వెయిట్ చేయాలా బానిసలాగా నా హెల్త్ బాలా అంత ఉండరు సార్ నాకు వీళ్ళు ఎలా చెప్పలేదు సార్ యదవులు ఎలా చెప్తే మిమ్మల్ని 1/4 గంటలో పంపించేవాడి సార్ ఇప్పుడు తెలుసుకున్నావు కదయ్యా నువ్వు ఇక అలాగే బిహేవ్ చేయి
నైట్ టైం ఫోన్ చేసి అట్లా లాడ్లాకి ఫోన్ చేయకు. సారీ సార్. ఓకే పెట్టే. అక్కడ వాళ్ళందరూ తెలిసిపోయింది పక్క వాళ్ళకి. ఒక పావుగంట కామ కూర్చున్నారంట. కూర్చొని రేపు నుంచి పోస్తాను గారు మనకు లేరు కంటిన్యూ చేయి అని ఆ కోఆర్డినేటర్ పిలిచి అడిగితే అవునండి 729 అని చెప్పారు. అతన్ని స్పాట్లో తీసిపారేశారు అతన్ని. ఓకే మన సంబంధం లేదు. ఇది అతనికి నా మీద ఎంతవరకు ఉంది. ఆయన నేను ఎప్పుడు పగలో పెట్టుకునే మెంటాలిటీ లేదు. నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు. ఈ 35 ఏళ్ల ట్రావెలింగ్లో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు. ఇప్పుడు ఇలా అన్నాడు. నేను జగన్ గారిని ప్రేమించే వ్యక్తిని, వైసీపీ కార్యకర్తని, ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి నేను ఆయనకు సర్వీస్ చేస్తూనే ఉన్నా. నేను కార్యకర్త, మీకు మీ అభిమానులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమంటే మీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మరి నేను కూడా జగన్ గారి అభిమాన్ని, అన్యాయంగా తిడుతుంటే నాకు రియాక్ట్ అవుతాను కదా. నేను రియాక్ట్ అయినా మీ ఫ్యాన్స్ లాగా నేను అమ్మలా బుద్ధులు తిట్టలేను, ఏమీ చేయలేను. పబ్లిక్గానే మీ ప్రెస్ ముందే నేనేం వాగానో మీరు చూస్తూ ఉంటారు. వల్గర్గా నేనేం అనలేదు. నిన్ను క్వశ్చన్ లేసా ఇలా ఎలా చేస్తే ఇది కరెక్ట్ కదా అని చూపించాం క్లిప్పింగ్స్. మీరు ఎన్ని నాలుగులతో మాట్లాడతారు, ప్రశ్నించడానికి వచ్చాను కదా అన్నారు. ప్రశ్నించడానికి వచ్చారు ఓకే, కానీ నేను ప్రెస్ మీట్ పెట్టానని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్లో స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా పోసడానికి ప్రశ్నలు వేయండిరా అని చెప్పి పంపించారు. మీరు చెప్పి పంపిస్తే నిన్న 10:30-11 నుంచి ఈరోజు వరకు, ఇప్పుడు వరకు, ఇదిగోండి ఇప్పుడు చూడండి, సెకండ్ కూడా గ్యాప్ ఉండదు. కంటిన్యూగా కొన్ని వేల ఫోన్లు కంటిన్యూ చేస్తున్నారు. నేను ఎందుకు ఎత్తలేదంటే ఎత్తి ఆపేశా గంట కింద. ఎందుకంటే మళ్ళీ ఇది ఆపేస్తే ఆపేయకపోతే బ్యాటరీ అయిపోతుంది, మీకు వాళ్ళు పంపించిన మెసేజ్ చూపించలేకపోతున్నా అని చెప్పి చివరి హాఫ్ అన్ అవరే ఆపా. ఆపితే చూస్తే కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి అంబటా బూత్లు. అవి స్పెషల్గా తిట్టినవి మీకు చెప్పిద్దాం అనుకుంటున్నా. ఈ కన్ఫ్యూజన్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుందిగా నాకు ఏది అలం ఉందని. అందుకని కనపడలా, ఇది చూడండి గ్యాప్ ఇవ్వట్లా. ఇది నేను ఆ మెసేజ్ బయట తెస్తానో మరి ఏంటో. ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి, అరే పోస్తాని నీ పెళ్ళాం మీ పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా? 2010 నువ్వు కూడా 6-7 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా? దీనికి సమాధానం చెప్పరా? ఒకవేళ నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో, నాది కదా సమస్య, ఇది నా ఫ్యామిలీ సమస్య కదా. నా పెళ్ళాం మంచిది కాకపోవచ్చు, నేను మంచివాడిని కాకపోవచ్చు, ఒకవేళ నేను కొజ్జానికి అవ్వచ్చు, నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు, అయినా మీకు సంబంధం లేదు కదా, ఇది మా పర్సనల్ వ్యవహారం కదా.